పరిస్థితితో నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని సైలెన్స్, మీ ఇద్దరి తర్వాత మాట్లాడుకోవచ్చు, యాస్కల్ చాలు అక్కడ, చెప్పారు మీరు విన్నాం, మేము చెప్పేది కూడా మీరు వినాలి. ఈ వయసులో దివి వాడిని చూడడానికి వచ్చాడు, ఊరికే సరదాగా అన్నాను బాబాయ్ సైలెన్స్. ఇప్పుడు ఎలా నవ్వుకుంటున్నారు, ఇలాగే ఉండేదండి. మేము పెళ్లి పుస్తకాలు చేసినా ఎదురుండి మూడు పక్కన పెడగా, ఎప్పుడైనా ఈయన ఉంటే అంతే సంగతులు. అబ్బా నేను చాలా హ్యాపీ అని చెప్పే విషయం కాదు, మా మనసులకి తెలుసు, మా ముఖాలు చూస్తే తెలుసు. ఒక్కొక్క ముఖం చూస్తే బాబు మోహన్ చూడండి, అంత అంత బ్రైట్ కనబడుతున్నాడు బాబు మొహం. ఫేస్లో ఫేస్ పెట్టి 62 టేకులు తిన్నాను నేను. ఏంటి అనంటే, అన్న నా ఫేస్ చూసావా, ఈ ఫేస్ చూసావా అని అంతకుముందే జోకేశాడు. జోకేసి కరెక్ట్గా ఫేస్లో చూడాలి నేను. డైరెక్టర్ ఎవరండి? మా మాంగన్ దాసనారాయణ రావు. ఏంటి, నన్ను అసలు ఆయన గట్టిగా తిన్న లైఫ్లో లేదు, ఏమన్నా మీకు గుర్తుంది కదా, నన్ను తిట్టాడు ఆయన. అలాంటిది ఐ ప్రసాద్ అంటే ఏంటి, నేను చాలా సీరియస్ అయిపోతాను. ఆయన తిట్టాడు, అయినా నవ్వాం. మళ్ళీ ఆఖరికి ఎస్పీ వెంకన్న బాబు అని నా డేట్లు చూసేవాడు, ఫోన్ చేసి అతనితో తిట్టించాడు. ఏయ్ అల్లుడు ఏంటి పిచ్చి పట్టినట్టుంది, ఆ బాబుమోహన్ గారి దగ్గరికి వెళ్తున్నాడు నవ్వుతున్నాడు, ఏంటయ్యా 48 టేకులు అయిని అయినా నవ్వుతున్నాడు అన్నాడు. నవ్వితే మంచిదే కదండి అన్నాడు ఆయన, నవ్వితే మంచిదేనా, ఎప్పటికవుతు నాకు ఆ షాట్ అన్నాడు. బ్రేక్ చెప్పండి అన్నాడు. 11:30 బ్రేక్, మధ్యాహ్నం భోంచేసి వచ్చి ఈ కబుర్లు మీకు జీవితంలో ఎవడు చెప్పడు. మధ్యాహ్నం భోంచేసి వచ్చి మళ్ళీ నవ్వాం, లిటరల్గా ఆ షాట్ తీసేసి సాయంకాలం ఎప్పుడో చేసాం మళ్ళీ, నాకు గుర్తుండి. ఇది అంటే ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఇలా అలాంటి అద్భుతమైన మా అత్త వైవిజయ్ గారు గాడిద గుడ్డు, ఏమేమా అమ్మ అంటే బాగా ఇలాగే ఉంటాం మేము ఇప్పుడు, ఏమే నేను అలుగుతానా, అది అలుగుద్దా, చూపించకుంది నీకు అంటే మీ ఇద్దరికి మీ అమ్మో రాజకీయం అండి, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మధ్యలో ఎవడన్నా వెళ్ళాడో సచ్చామే, ఎవరలే ఉండు నీ గురించి, ఏంది మే ఉండు మే ఏంది ఇవి ఒరిజినల్ అండి అంటే మా ఆవిడ వాళ్ళ భాష అండి, అందుకని నాకు అలా మాట్లాడటం ఇష్టం. రాయలసీమలే ఈ గమ్మత్తు ఎట్లా ఉండేది అని అంటే, అసలు ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీ అని అంటే ఏమండి, అన్ని సినిమాలు చేశారు కదా, అన్ని సినిమాల్లో ఫ్యామిలీ లాగా ఎలా ఉంటారని ఇప్పుడు జనరేషన్లు అడుగుతారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియంది ఏంటయ్యా అంటే, మాకు మనిషికి ఒక బస్సు ఇచ్చే బస్సు ఇవ్వకపోతే లెవెల్ తగ్గినట్టుప్పుడు మాకు అందులో నాబోటాడికి ఫుల్ బస్సు ఇస్తున్నారు పైగా, అంటే ఆ బస్సులో నిట్టుపడేటట్టు అటు ఇటు తిరగచ్చు కూడా. కానీ నేను దాన్ని ఏం పిలుస్తానంటే ఫస్ట్ క్లాస్ జైలు నా దృష్టిలో. ఎందుకంటే ఒక చెట్టు కింద, ఎక్కడ అవుట్డోర్ అయితే అక్కడ నా బతుకంతా అవుట్డోరే కదా, చెట్టు కింద, చెట్టు కింద అందరం కూడా వరుసనే కూర్చుని వీలైతే నాకు నాకు అలిగినా కోపం ఉన్నా ఏం చేసినా కూడా అందరికీ పెట్టడం అలవాటు నాకు, అంటే కలిపి పెట్టడం అలవాటు. సో అందరికీ కలిపి పెట్టడం తిన్నారు కదా, ఇదే మొన్న కూడా తిన్నారు, F2 కూడా తిన్నామండి, మొన్న బ్యాంకాక్లో కూడా తిన్నాము, అందరం తిన్నాం. అంటే ఎక్కడున్నా తింటామనేది అది మన క్యారెక్టర్. ఇవాళ అద్భుతమైన 2-3 విషయాలు మీరు మిస్ అయ్యాయి చెప్పాల్సింది, అంటే నాకు తెలిసిన చెప్పాలి, అదే మెయిన్, ఓన్లీ మా ఇద్దరికే తెలిసిన విషయాలు. మా ఇద్దరికి తెలిసిన విషయాలు నవ్వడం ఎందుకు, గది సరే మంచి గురుగారు చెప్తాను కదా, మంచి చెప్తానని చెప్తాను. ఈ చాలా ఎదురు ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసు, ఎదురుని 3 పక్కన పెళ్ళం, ఈ రెండింటికి లింక్ ఏంటంటే, నేను ఒక ఫైన్ డే వేలంగనేశ్వరం గారిని పిలిచి, ఏమంటే ఆచార్య గోపినాథ్ అని ఒక చిన్నప్పుడు ఫ్రెండ్ అని దొంగనాగుడు, వీడు వీళ్ళు సినిమా తీస్తారంటున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ మంచి అద్భుతంగా 3 కలిసి తీస్తారన్నారు. నేనేమో సంవత్సరానికి అదృష్టమో ఏంటో నాకు తెలియదు కానీ 14 నుంచి 16 సినిమాలు చేస్తున్న హీరోగా నేను ఎప్పుడు తింటున్నానో ఎప్పుడు పడుకుంటున్నానో కూడా నాకు తెలియదండి, దయచేసి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి వీడిని తీసుకెళ్ళి ఆయనకు అప్ చెప్పేశారు. అమ్మాయి హ్యాపీ హ్యాపీ ఏమి హ్యాపీ, ఇరగదీశారు అద్భుతంగా, ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు మామూలుగా కాదు బ్రహ్మాండంగా చేసి పెట్టేశాడు. ఆయన సడన్గా ఉన్నట్టుండి రేలగనేశ్వరరావు వచ్చారు నా దగ్గరికి, ఏంటి అన్న, మరి నాకు ఫ్రెండ్ ఉన్నాడండి విజయభాస్కర్ రెడ్డి అని, వాడికి ఒక సినిమా చేయాలి ఇప్పుడు.
అవునా కరెక్టేనా? ఏం చేస్తుంటారంటే నిమ్మకాయల వ్యాపారం చేస్తుంటారు. నేను సరే ఏది ఏమైతే ఒకసారి తీసుకొచ్చి చూపించాడు. మనిషి చూసారు విలన్లా ఉంటాడు, కళ్ళు గిళ్ళు చూసి ఎర్రగా. ఏమండి అని అంటే మనిషి పట్టుకుని చూస్తే పరమ సాఫ్ట్, అతి మంచివాడు. సో ఈ రెండింటికి లింక్ చూసారు ఎలా ఉందో. మా ఫ్రెండ్స్ కోసం ఆయన చేసి పెట్టారు, ఆయన ఫ్రెండ్ కోసం ఎదురుండి మూడు పక్కన పెళ్ళాం చేసే అవకాశం వచ్చింది ఆ రోజున. ఎన్ని రోజుల్లో చేసాం, ఎంత తొందరగా చేసామని చెప్తే ఇవాళ ఇండస్ట్రీలో అందరికీ వెన్నులోంచి నొప్పి పుడుతుంది. ఎందుకనంటే ఇద్దరు పిల్లల మధ్యలో పోయి షూటింగ్ జరుగుతుండగానే, ఏం రమణబాబు గారు జరుగుతుండగానే ఎదురుండి మూడు పక్కన పెళ్ళాం కథ వచ్చింది. ఎదురుండి మూడు పక్కన పెళ్ళాం మొదలుపెట్టాము, 18 రోజుల్లో తీస్తాం. అసలు 18 రోజులు తీసేస్తే ఇంకేంటి, సంవత్సరం పాడాడింది. ఈ సినిమాలో ముందు అసలు ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ గురించి చెప్తే హీరోయిన్ దివ్యవాణి గారు నాకు బాగా గుర్తుంది. సార్ గోపి నీకు గుర్తుంది కదరా, ఆఫీస్లో ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళిన సరే అది ఏమి అసలు ఏమి జాత మనకేం తెలుసు. ఇప్పుడు కూడా ఇంటికాట నాకు లెక్కలేమి తెలియదు కానీ అవన్నీ కరెక్ట్గానే అని అడుగుతాను. గాడిద గుడ్డు ఊరికి భయపెట్టినట్టు అట్టాగే బా ఆఫీస్కి వెళ్ళి ఏం నువ్వు ఆఫీస్ రాబోతేట రాజా అని అడుగుతూ ఉంటే సరే ఆఫీస్కి వెళ్ళా. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, దివ్యవాణి గారికి తెలుసుకోలేదు నాకు తెలియదు కానీ ఇద్దరు పెళ్ళాలు ఫస్ట్ దివ్యవాణి అని రాసింది, అక్కడ బోర్డు రాసింది, రాసింది ఇద్దరు పెళ్ళాలు ఫస్ట్ వేరే ఏదో పేరు రాసింది అక్కడ. నేను డైరెక్టర్ గారు అంటే మేమిద్దరం మా సంగతి తెలుసు కదా, 35 సినిమాలు చేసామని ఆల్రెడీ ఒకడు 7 అడుగులు ఉండాలి, 7 వెళ్ళిపోయాడు. మా అన్నయ్య సార్ ఇప్పుడే పెళ్లి పుస్తకం సినిమా చేసి వస్తున్నాను, నేను ఒక పేరు రాస్తాను ఇక్కడ మీరేమనుకోకపోతే ఫస్ట్ది కొట్టేసి దివ్యవాణి అని నేనే రాశాను. ఆఫీస్లో గుర్తుంది కదా, థ్యాంక్స్ చెప్పమే ఫెలో. ఎందుకు అనంటే డెఫినెట్గా ఇదిగో మా బాబాయ్ చెప్పినట్టు ఆ పెళ్లి పుస్తకం చేసి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇద్దరు పిల్లల్లో పెళ్ళాము అని అంటే ఎవరైనా నమ్మగలిగేటట్టు ఉంటుంది అనేది ఆ రోజున నా నమ్మకం. తర్వాత ఆ ఇంకొక నటి ఎవరైతే ఆ ఫస్ట్ పేరు ఆవిడకి సారీ చెప్పాను నేను, తర్వాత వేరే సినిమా అది చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ నేను ఇప్పుడు చెప్పగలిగితే 9:30కి అసలు మొదలుపెట్టినట్టు అవుద్ది. సో ఏది ఏమైనా మనం ఎక్కువ మాట్లాడుకునే అవకాశం లేకుండా నాకు రెండు కళ్ళు లాంటి జంజాల గారు, రేలగనేశ్వరరావు గారు రెండు కళ్ళు లాగా నాకు వారు ఎప్పటికీ అదే ఇప్పటికీ ఇండస్ట్రీలో మీరు చెప్పుకుంటున్నారండి 18 రోజుల్లో సినిమా తీయటం అనేది చుట్టటం వేరు కాదండి, సంవత్సరం ఆడిన సినిమా మన సినిమా.